హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే కొంచెం బాగానే ఉన్నాను అయితే ఈరోజు మనం కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్ క్లాస్ వన్కి ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి కదండి అయితే అది ఆన్లైన్లో మీరు ఎలా అప్లై చేసుకోవాలి సింగిల్ గర్ల్ అయితే ఎలాగ అప్లై చేయాలి ట్విన్స్ అయితే ఎలా అప్లై చేయాలి దాని గురించి మనం డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందామండి స్టెప్ బై స్టెప్ నేను ఆన్లైన్లో చేస్తాను చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని కూడా మీరు దాన్ని చూసుకోండి ఇప్పుడు ఫస్ట్ అయితే కనుక మనం కేంద్రీయ విద్యాలయ సైట్లోకి వెళ్ళి అక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని కానీ ఓపెన్ అవుతుందండి గూగుల్లో కేవీ అడ్మిషన్స్ అని కొట్టండి చాలు వస్తుంది అందులో ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి అందులో రిజిస్టర్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ మనకి చూపిస్తా ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాము సో దానివల్ల ఇబ్బంది అయితే లేదండి చూసారు కదా ఫస్ట్ మనం పేరెంట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పేరెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి చాయిస్ ఆఫ్ స్కూల్స్ ఇవ్వాలి అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి తర్వాత సబ్మిట్ చేయాలన్నమాట అక్కడ క్లిక్ మార్క్ చేసి సబ్మిట్ అని కొట్టగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అందులో మనం ఫస్ట్ నేము మిడిల్ నేము లాస్ట్ నేమ్ అని ఉంటుంది మనకి నేమ్ కరెక్ట్గా రావాలంటే ఫస్ట్ నేమ్లోనే ఫుల్ నేమ్ ఇచ్చేయండి ఆ తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి నెక్స్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కేవీలోని వర్క్ చేస్తున్న వాళ్ళ పిల్లలైతే కనుక అక్కడ అని పెట్టాలి లేదంటే అని పెట్టండి మన ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి మూడు స్కూల్స్కి ఒక ఈమెయిల్ ఐడి ఒక ఫోన్ నెంబరు సరిపోతుంది అన్నమాట అవి ఇచ్చి మనం ఓకే చేయగానే అక్కడ మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది మనకి రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది అన్నమాట అప్పుడు మళ్ళీ మనం లాగిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట లాగిన్లోకి వెళ్ళి లాగిన్ కోడ్ మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఒక కోడ్ వస్తుంది ఫోన్కి కూడా మెసేజ్ వస్తుంది ఆ కోడ్ అందులో వేయాలండి ఆ తర్వాత మన మనం డేట్ ఆఫ్ బర్త్ వేయాలి మొబైల్ నెంబర్ వేసి క్యాప్చి కొట్టి అక్కడ సబ్మిట్ అని కొట్టగానే అప్పుడు మనకి ఓపెన్ అవుతుందన్నమాట అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట మీకు డేట్ ఆఫ్ బర్త్ కానీ మీరు ఫస్ట్లోనే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడే ఎలిజిబుల్ కాకపోతే నాట్ ఎలిజిబుల్ అని చూపించేస్తుంది అనమాట అండి సో అవన్నీ ఇచ్చి సబ్మిట్ చేయగానే మనకి ఇలా లాగిన్ అవుతుందండి చూసారు కదా ప్లీజ్ ఫిల్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అని అయితే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఉన్నాము తర్వాత పేరెంట్ డీటెయిల్స్ తర్వాత చాయిస్ ఆఫ్ స్కూల్స్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ప్రొసీజర్స్ క్లియర్ ఓకే చేసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత మనకి అలా ఎల్లో మార్క్ వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు మనం సబ్మిట్ చేయాలి ఇది ఓపెన్ అయింది పేరెంట్ డీటెయిల్స్ ఈ అప్లోడింగ్ డాక్యుమెంట్ డిక్లరేషన్ కంప్లీట్ చేయాలి మనము రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము కనుక అది ఆటోమేటిక్గా డిఫాల్ట్లో వచ్చేస్తుంది అండి ఇక్కడ కరెక్షన్ చేయడానికి కూడా ఉండదు అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోట ఏమైనా ఉంటే అక్కడ మనం స్టార్టింగ్లోనే ఎస్ అని పెడితే ఇక్కడ ఓపెన్ అవుతుంది మనం అక్కడ నో పెట్టాం కనుక ఇక్కడ ఓపెన్ అవ్వలేదు అనమాట జెండర్ బాయ్ గర్ల్ యాక్చువల్లీ ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కిందనే మనకి సింగిల్ గర్ల్ అంటే ఒకే పాప ఇంకొక ఆప్షన్ ఏంటంటే ట్విన్స్ కమల పిల్లల అని వస్తుంది అనమాట ఈసారి ఆ ఆప్షన్ ఇక్కడ ఎందుకు తీసేశారు అంటే కనుక ఈ ఆప్షన్ ఇక్కడ తీసేశారని మీరు ఇలాగా అప్లికేషన్ ఫిల్ చేసి హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ పట్టుకొని స్కూల్కి వెళ్ళాలన్నమాట సింగిల్ గర్ల్ అయితే సింగిల్ గర్లు లేదా కవల పిల్లలు అయితే కవల పిల్లల పట్టుకొని వెళ్తే అక్కడ కన్వర్ట్ చేస్తున్నారు అన్నమాట ఎందుకంటే చాలామంది సింగిల్ గర్ల్ అంటే ఒకే పాప పాప బాబు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసేస్తున్నారని కన్ఫ్యూజ్ అవుతుందని ఈసారి ఆన్లైన్ తీస్తారన్నమాట అండి ఇక్కడ చూసారు కదా నాట్ బిలాంగ్స్ టు లో ఇన్కమ్ అంటే ఇది ఎవరికి వస్తుందంటే ఫస్ట్ ఆప్షన్ ఎంప్లాయీస్కి వస్తుంది ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి వస్తుంది అలాగే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ అంటే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా బీపీఎల్లోనే లోనే పెట్టాలన్నమాట రేషన్ కార్డ్ కానీ ఇన్కమ్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాని వాళ్ళందరూ కూడా ఈ థర్డ్ ఆప్షన్లో పెట్టాలన్నమాట అండి అలాగే మన కేటగిరీ ఆస్సీఎస్టీ ఓబీసీ ఏది ఉంటే అది మనం పెట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి అక్కడ నెంబర్ అది ఏమి ఇవ్వక్కర్లేదు మనం అలాగే బ్లడ్ గ్రూప్ అయితే కంపల్సరీ కాదు రెడ్ మార్క్ లేదు ఉంటే ఇవ్వండి లేకపోతే వదిలేసేయండి అవన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ కొడితే అప్పుడు మనకి నెక్స్ట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అని ఇక్కడ అన్నీ కూడా మదర్ డీటెయిల్స్ ఫాదర్ డీటెయిల్స్ ఉంటుంది అనమాట మదర్ నేము తర్వాత ఫుల్ నేము ఆ తర్వాత నేషనాలిటీ నెక్స్ట్ ఏంటంటే ఈ మదర్లో ఉన్న అడ్రస్లోనే ఫాదర్ ఉంటే అక్కడ ఎస్ అని కొడితే ఒకే అడ్రస్ మనం టైప్ చేస్తే సరిపోతుంది రెండో అడ్రస్ మనం మళ్ళీ ఫాదర్కి కొట్టక్కర్లేదు అని కంట్రీ ఇండియా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మన అడ్రస్ అంతా కొట్టి పిన్ కోడ్ కొట్టాలన్నమాట అని అలాగే మనకి మదర్కి వేరే ఫోన్ నెంబర్ ఉంటే వేరే ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు మదర్ ఫాదర్కి కూడా ఒకటే ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కూడా అండి ఏమి ఇబ్బంది లేదు అలాగే ఇప్పుడు ఫాదర్ డీటెయిల్స్ కొడతాం ఫాదర్ అలాగే మదర్ కానీ ఏమైనా జాబ్ చేస్తుంటే ఇక్కడ ఆక్యుపేషన్ ఏం జాబ్ చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు మనకు టైప్ చేయాలి ఆ తర్వాత ఫాదర్ ఒకవేళ హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ అని పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట అలాగే ఫాదర్ డీటెయిల్స్ కూడా మనం డీటెయిల్గా ఇవ్వాలండి అక్కడ ఫాదర్ నేము టైటిల్ ఫుల్ నేము నేషనాలిటీ అడ్రస్ అడ్రస్ ఆఫ్ మదర్ ది ఫాదర్ ఒకే అడ్రస్లో ఉంటే సేమ్ అని కొట్టేస్తే సరిపోతుంది అక్కడ క్లిక్ మార్క్ చేస్తాం కనుక అదే అడ్రస్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట అండి కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎక్కడ చేస్తున్నారు వర్క్ ఎక్కడ చేస్తున్నారు అన్నది కంపల్సరీ అనమాట ఇక్కడ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీని ఆర్గనైజేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏందులో ఏంటి ఆ ఆర్గనైజేషన్ నేవీ ఆర్మీ స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్స్లో అన్నది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట అండి ఆక్యుపేషన్ అంటే ఏం చేస్తున్నారు ఆర్గనైజేషన్ అంటే ఏ ఏ దాంట్లో పనిచేస్తున్నారు ఏ ఆర్గనైజేషన్లో అలా చేసి అక్కడ నెక్స్ట్ కొట్టాలన్నమాట ఆ నెక్స్ట్ కొట్టిన తర్వాత అప్పుడు మనకి చాయిస్ ఆఫ్ స్కూల్స్ అని వస్తుంది మాట అంటే మనం ఏ స్కూల్స్ కావాలో చాయిస్ ఇవ్వాలి ఒకే ఫోన్ నెంబర్తోని మనం మూడు స్కూల్స్ వరకు కూడా ఇచ్చుకోవచ్చు మాట అండి ఇక్కడ స్టేట్ అంటే ఏ స్టేట్లోని ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో మీకు దగ్గరగా ఉన్న ఆ స్టే మీ స్టేట్ సెలెక్ట్ చేస్తే మీకు దగ్గరగా ఉన్న స్కూల్స్ అన్నీ కూడా అక్కడ చూపిస్తుంది ఇలాగా అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అండి ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు కింద డీటెయిల్స్ వస్తాయి మాట ఆ స్కూలు ఎవరు నడుపుతున్నారు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఏంటి అని అన్న డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాటను అలాగే సెలెక్ట్ టూ ఇక్కడ కూడా సేమ్ స్కూల్ని మూడు సార్లు పెట్టడానికి యాక్సెప్ట్ చేయండి మూడు స్కూల్కి మూడు డిఫరెంట్ స్కూల్ పెట్టుకోవచ్చు లేదు మాకు అవసరం లేదంటే ఒకే స్కూల్ పెట్టుకోవచ్చు మీరు ఇబ్బంది కూడా లేదు కానీ ఏంటంటే మీకు దగ్గరగా ఉన్న స్కూల్స్ ఏమైనా ఉంటే పెట్టుకుంటే మంచిది అనమాట అండి లేకపోతే మళ్ళీ ఒకే స్కూల్ అయితే వస్తుందో లేదో తెలియదు కదండి ఇది చూసారు కదండి డిఫెన్స్ రీజన్ ఏమో హైదరాబాద్ వాళ్ళు ఇది స్పాన్సరింగ్ అనేటి వాళ్ళు అన్నమాట అండి నేను అలాగే ఫైవ్ కిలోమీటర్స్ లోపల ఉన్నారా అని అడుగుతుంది ఎస్ అని పెట్టాలి ఫైవ్ కిలోమీటర్స్ లోపల లేము అంటే కనుక మీకు మళ్ళీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చేస్తుంది అనమాట డూ యూ నీడ్ హెల్ప్ ఫిల్లింగ్ సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ అంటే మీరు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీసా నో నో పెట్టొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు అప్పుడు ఇక్కడ కేటగిరీ ఓపెన్ అవుతుంది ఫైవ్ కేటగిరీలోకి వస్తాం అండి గవర్నమెంట్ కాని వాళ్ళందరూ కూడా కేటగిరీ ఫైవ్ లోకి వస్తారు అదే కనుక అక్కడ ఎస్ అని పెట్టినట్లయితే కనుక ఇక్కడ కేటగిరీస్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట ఈ ఆప్షన్స్ అన్ని ఓపెన్ అవుతాయి అండి అదే సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి కేటగిరీ వన్లో లో ఉంటారు అది స్టేట్ గవర్నమెంట్ అయితే కనుక కేటగిరీ త్రీలో ఉంటారనమాట అలాగే రెండో స్కూల్కి కూడా అలాగే సెలెక్ట్ చేయాలి మూడో స్కూల్కి కూడా అలాగే సెలెక్ట్ చేయాలన్నమాట మన డిపార్ట్మెంట్ ఏంటన్నది అందులో సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎంప్లాయీ స్టేటస్ ఎస్ అని పెడితే అక్కడ మనం సెలెక్ట్ చేయగానే కింద ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ అయితే త్రీ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి సెంట్రల్ గవర్నమెంట్ అయితే వన్ అని వచ్చేస్తుంది అయితే పేరెంట్ పర్మనెంట్ ఎంప్లాయీ అని పెట్టాను అప్పుడు ఇక్కడ చూసారు కేటగిరీ వన్లోకి వస్తుంది మదర్ జాబ్ చేస్తున్నారా ఫాదర్ జాబ్ చేస్తున్నారా ఫాదర్ జాబ్ చేస్తున్నారు అప్పుడు ఇక్కడ ఏంటంటే లాస్ట్ సెవెన్ ఇయర్స్లో ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఉన్నాయా ఎస్ అని పెట్టాను అనుకోండి ఇవన్నీ ఓపెన్ అవుతుందంటే ఎక్కడ నుంచి ఎక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్కడ ఎన్ని రోజులు స్టే చేశారు ట్రాన్స్ఫర్ ఆర్డర్ నెంబర్ ఏంటి డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అలా మనకి లాస్ట్ సెవెన్ ఇయర్స్లో ఎన్ని ట్రాన్స్ఫర్స్ ఉంటే అన్ని ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట అదే కనుక మనము అది పెట్టి నెక్స్ట్ ఓకే చేసిన తర్వాత అప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఫోటో ఇవ్వాల్సి ఉంటుందండి మీ ఫోన్లో కూడా స్కాన్ చేసి మీరు పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఇక్కడ ఇక్కడ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్లో మనకి ఏంటంటే ప్రివ్యూ చూపిస్తుంది అనమాట అండి ఆ ప్రివ్యూ ఓకే చేసి అప్పుడు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ కిందనే మనకి ఏం చేస్తారంటే మనము ఒకవేళ సీటు వస్తే స్కూల్కి ఏమేమి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలో ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్లు వచ్చేస్తుందండి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తర్వాత రెసిడెన్స్ ప్రూఫ్ మనకి క్యాస్ట్ వైజెస్ జిఎస్టీ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ క్రిమీ లేయర్ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్న అలాగే సర్వీస్ చేసిన వాళ్ళైతే కనుక సర్వింగ్ సర్టిఫికేట్ తర్వాత ఏంటంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట అండి అది కొట్టి నెక్స్ట్ కొట్టగానే మనకి ప్రివ్యూ చూపిస్తుంది ప్రివ్యూ అంతా ఓకే చేసుకొని దాన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి అలాగే మీరు కరెక్షన్ కూడా చేసుకోవచ్చండి మీ అంతలు మీరుగా కూడా చేసుకోవచ్చు మీకు ఏదైనా తప్పు పెట్టినట్లయితే స్కూల్ నుంచి కాల్ వస్తుందండి మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ దగ్గర మాత్రం మీరు ఈ స్కూల్ వర్క్ అయ్యేంత వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఫోన్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎత్తకపోతే ప్రాబ్లం అవుతుంది కదా సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవా మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి